జస్ట్ మీరు ఇప్పుడే చూశారు నేను శానిటైజర్ని వాడాను, మంచి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. సో కోవిడ్ కరోనా వైరస్కి సంబంధించి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానో చెప్పడానికనే ఈ వీడియోని చేస్తున్నాను. సో నేనైతే శానిటైజర్ రెగ్యులర్గా వాడుతున్నాను, లేకపోయినా సరే చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను. 20 నుంచి 30 సెకండ్ల పాటు సబ్బు పెట్టేసి చేతుల్ని శుభ్రంగా కడుగుతున్నాను. ఈ కరోనా వైరస్ గురించి మనము ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన, భయపడాల్సినటువంటిది లేదు, కానీ చేయాల్సిందల్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే. సో ఇంకా ఏంటి అంటే మనం కుదిరినంత వరకు మాస్కులు వాడడం, అలాగే వేళ్లను ఎక్కువగా మొహం మీద టచ్ చేయకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కోల్డ్ కాఫ్ ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే వెళ్లి వైద్యుల్ని సంప్రదించాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇదే సలహా ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఎవరైనా కలిసినప్పుడు చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. హగ్గులు షేక్ హ్యాండ్లు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. దీని గురించి ఎలాంటి స్టిగ్మా లేదు, అదేం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నన్ను ఏదో తక్కువ చేశారు అలాంటిది ఏం లేదు. ఇది మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడమే. మీరు గమనించినట్టయితే నేను మాట్లాడుతూ నా చెయ్యి ఆటోమేటిక్గా ఇలా ఫేస్ మీదకు వెళ్ళిపోయింది. ఇది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది మనకి. బట్ ఒక వైరస్ ఏదైనా స్ప్రెడ్ అవ్వాలి అంటే మన చేతుల్లో నుంచి మనమే దాన్ని అంటే తప్ప అది వెళ్ళదంట. కాబట్టి వీలైనంత వరకు మన చేతుల్ని మొహం మీద మనం పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇక బీ సేఫ్, బీ రెస్పాన్సిబుల్ అండ్ బ్రేక్ ద చైన్. దట్స్ ఆల్.